మనకి స్కూల్ మొదటి స్కూలు, మొదటి గురువు, మొదటి నడుచుకుని వెళ్ళే ఒక దేవాలయం మన విద్యాలయం, మన వివేకవర్ధిని పాఠశాల. ఫస్ట్ ఇది బెస్ట్, ఎప్పుడు మర్చిపోయాం. బట్ ఏంటంటే ఒకరోజు లేట్ అయింది, లేటుగైనా లేటెస్ట్గా వస్తారు మన పెద్దరాజు మాస్టర్ గారు. ఇప్పుడు ప్రజెంట్ డేస్లో రోజుల్లో విద్య అనేది ఎలా ఉందంటే మీ అందరు తెలిసిందే, హైలీ కార్పొరేట్. ఒక స్కూల్ పెట్టారంటే వాడికి ఏం లేకపోయినా సరే ఇప్పుడు స్కూల్ రన్ చేస్తే విత్ఇన్ 1-2 ఇయర్లో కోటీశ్వర్లు అయిపోతున్నారు. అదే కాకుండా ఆ కార్పొరేట్ టీచింగ్ కూడా ఎలా ఉంటుందంటే ఒక మనిషి మన పిల్లల్ని కానీ ఎవరినాలని తీసుకెళ్తే వాళ్ళు కూర్చోబెట్టి చెప్తున్నారు లేదు కూడా తెలియదు, అంత డిజిటల్ మైండ్. కానీ ఆ రోజుల్లో పలక అది కానీ పలక కానీ బలపం పట్టు అది తర్వాత వారికి పలక మన కడికి పట్టుకెళ్తే ఒళ్ళో కూర్చోబెట్టుకుని మరి మనకి నృత్యించేవారు. ఇప్పుడు మీ పిల్లలు ఎంతమందికి అలాగప్పుడు కార్పొరేట్ స్కూల్లో ఒకరికైనా ఒళ్ళో కూర్చోబెట్టి నృత్యించారు? ఒక మాట చెప్పండి, మర్చిపోయారు నిజమే. అంత కేర్ తీసుకుని అంత జాగ్రత్త తీసుకుని అప్పటి నుంచి ఆయన మనకి అంత చక్కగా మనం ఇప్పుడు ఈ పొజిషన్లో ఆయన్ని గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. తర్వాత ఫస్ట్ పేరు పెద్దరాజ మాస్టర్ గారి పేరు, వాళ్ళ తండ్రి పేరు దేవయ్య దేవన్న గారు, దేవన్న మాస్టర్. అసలు మన పాలకులు ఈ సరౌండింగ్లో ఆయన పేరు తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. దేవన్న మాస్టర్ గారు బండ ఈ రెండే బాగా ఫేమస్, స్కూల్ పేరు తెలియదు. తను మాడదు కదా అప్పుడు ఏం మాడనాడు బెత్తం అట్లా తీసుకొస్తాడు. ఆయన కుడిపోజన్ తాయారు గారు, కుడిపోజన్ తాయారు గారు అప్పటి నుంచి దేవన్న మాస్టర్ బండన్న ఎంతో ఫేమస్. పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే నేను స్కూల్కి వస్తాను బండ ఏం చేస్తాను ఏం చేస్తాను భయంతో మనం స్కూల్కి వెళ్ళేవాళ్ళం. తర్వాత ఈ రోజుల్లో జస్ట్ ఫోన్ చేస్తున్నారు మనం ఎవరైనా పిల్లలు స్కూల్కి వెళ్ళకపోతే, కానీ మాస్టర్ వచ్చేసేవారు ఎరా ఏంటి ఎన్ని పళ్ళు ఇక తల్లిదండ్రులు ఇంకా ఇష్టం వచ్చినా అన్నీ చెప్పేసేవారు. అంత జాగ్రత్తగా తీర్చిదిచ్చారు. కానీ ఆయనకున్న దేవన్న మాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి మన పెద్దరాజు మాస్టర్ గారు అయినా సరే ఒకటే ఏం మన స్కూల్ నుంచి వెళ్ళే విద్యార్థులు చక్కగా మంచి పొజిషన్లోకి రావాలి. మనం రూపం సంపాదించకపోయినా పర్వాలేదు, మనం ఇప్పుడు చాలామంది మన దాంట్లో హైయర్ పొజిషన్లో ఉన్నారు ప్రసాద్ నుంచి ఇంకా సాఫ్ట్వేర్ చేస్తున్నారు అందరూ కూడా. కానీ మాస్టర్ ఫస్ట్లో ఎలా చూసామో ఇప్పుడు అలాగే అక్కడ ఉన్నారు. ఒక రూపాయి అంటే ఎప్పుడు అయినా విద్య మీద నేను సంపాదించుకోవాలని ఆశ ధ్యాస అయితే ఎప్పుడు ఏమీ లేదు. చెప్పాలి చెప్పాలి చెప్పాలి. ఇప్పుడు కూడా నాకు డైలీ నేను లోకల్ కాబట్టి నాకు కనిపిస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఎరా ఏం చేస్తున్నాం, ల్యాబ్ ఎలా ఉంది, బాగుందా, ఇదే మాట. అంటే ఆయన స్టూడెంట్ మనం కాబట్టి మనం ఎలా ఉన్నాం, మనం ఏ పొజిషన్లో ఉన్నామని తెలుసుకోవడం ఆయన బాధ్యతగా ఆయన ఉన్నారు. అటువంటి మన మొదటి గురువు దైవం అయిన మన పెద్దరాజ మాస్టర్ గారిని వేదికగా రావాల్సిందిగా కోరుతున్నాను. యాదారి మరియు వంగా ప్రసాద్ ఇద్దరు పుష్పగుచ్చు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. తర్వాతగా మనం ఆ స్కూల్లో చెప్పుకోవాల్సింది టీచర్ గారు ఏమనుకోవద్దు మాట, అప్పట్లోనే చాలా మోడర్న్గా ఉండరు టీచర్ని చూస్తే అలా ఉండాలి. నేను టీచర్ని అవ్వాలని తను అప్పటి నుంచే ఒక రకమైన ఇన్స్పిరేషన్ తీసుకుంది మన టీచర్ గారు. తర్వాత ఇంకో మాట కూడా చెప్పింది తను, ఏ మక్కలకు తయారు తీసుకొని పడాలంటే ఒక రోజు రెడ్ రోజు పట్టుకెళ్తే ఇంకా మన ఏమి సూపర్ అనమాట, స్పెషల్గా మనకి ఏం కావాలి చెప్తారు. అటువంటి టీచర్ గారిని తయారు టీచర్ గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుచున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఆ స్కూల్లో అడ్మినిస్ట్రేషన్ టీచింగే తర కాకుండా అడ్మినిస్ట్రేషన్ మొత్తం కూడా తయారు టీచర్ గారు చేసేవారు. జస్ట్ మన పెద్దరాజు మాస్టర్ గారు మట్టుకు
పైన అంతా ఎవరు వస్తున్నారు ఎవరు రావడం లేదని చూసుకునేవారు. అప్పట్లో అంటే 36 ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నారు ఇప్పుడు అదే యాక్టివ్గా ఉన్నారు. ఇంకా మన బెదిరే మాస్టర్ గురించి అసలు చెప్పక్కర్లేదు, ఆయన ఇప్పటికి సైకిల్ తొక్కుకుంటే వెళ్ళిపోతారు. అలా తొక్కించదని చెప్పి మన ప్రసాద్ బండి కొనిచ్చారు. సో మన 36 సంవత్సరాల క్రితం చదివిన 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు 5వ వరకు మీకేమన్నా స్వీట్ మెమరీస్ ఉంటే స్టేజ్ ఎక్కి చెప్పవలసిందిగా కోరుతున్నాను. ఇంకో విషయం ఏంటంటే మనకి అప్పుడు సినిమాలు అంటే మన మాస్టర్ గారు చెప్తున్నప్పుడు సినిమాలు తక్కువ పవన్ కళ్యాణ్ రాలేదు, కానీ మాస్టర్ గారు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు ఎలా ఉంటుందంటే సరిగ్గా నించు చెప్పు అలా అలా యా అంటాడు కదా. ఆయన అప్పట్లోనే అలా ఉండేవారు. ఆ జీన్స్ ఏమో మన ప్రసాద్కి వచ్చింది వాడు అంతే ఇంకేంట్రా చెప్పు అయ్యా అదే స్టైల్ అనేవారు. ఇప్పుడు మనకి పవన్ కళ్యాణ్ గుర్తొస్తున్నాడు. ట్యూషన్స్ కూడా అందరూ ఒకే చోట, తాయ టీచర్ గారి దగ్గర పెద్దల మీద ఒకసారి చదవకపోతే అందరినీ ఒకసారి ఎందుకు చదవట్లేదు అంతసేపు కేకలేసేవారు. అందరూ మా ఇంట్లో ముందుగా కంప్లైంట్ చేసి తాయ టీచర్ గారికి అండి, మా మనవరాలతో మా తాతయ్య గారు కూడా మా మనవరాలతో ముందుగా అల్లరి మానిపించండి అది. నేను అలాగే 10th వరకు చాలా అల్లరి, ఎప్పుడు కూడా అలాగే ఇప్పుడు లేదు. ఇంటర్కి వెళ్ళాక చాలా సాఫ్ట్ కార్నర్కి వెళ్ళిపోయారు. ఇంటర్ డిగ్రీ పీజీలో మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాను. మళ్ళీ మా వీధి మహిమ మాది వైశ్వసీది, ఆ వీధి మహిమ అల్లరిగా చేస్తుంది. మళ్ళీ అలా అక్కడ మట్టిగా ఉంటే కుదరదు. అది బాగా చేయాలి, చేస్తేనే అదే ఆ వీధికి ఉన్న విలువ. పెద్దవాళ్ళు కూడా మా వీధిలో ఇలా అంటున్నారని కాదు, పెద్దవాళ్ళు కూడా 20 ఇయర్స్ యూత్ లాగే ఉంటారు ఆ వీధిలో. అలాగే పెద్ద మన తాయి టీచర్ మనం చాలా చేస్తారు నిజం చెప్పాలంటే. ట్యూషన్స్ ఏంటి అన్నీ ఆల్లే రేగుండడియాలు కూడా తెప్పించుకునేవారు మన చేతే. ఆ ట్యూషన్స్కి వెళ్తే రేగుండడియాలు కూడా తెప్పించుకునేవారు. అలాగే రాజన్న పంతులు గారు లేరు ఆయన, ఆయన కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉంది ఈ స్కూల్లో చదివించు. ప్రసాద్ మొత్తం చాలా ట్రై చేశాడు లాస్ట్ మినిట్ వరకు, ఎందుకంటే లాస్ట్ 4 ఇయర్స్ ఉంది యూఎస్ నుంచి రావాలంటే చాలా అదంటే బట్టి మనీతో కాదు వాళ్ళ ఆఫీస్లో ఆ రకంగా లీవ్స్ కూడా దొరకడం చాలా కష్టం. అయినా సరే 2 టైమ్స్ వచ్చేళ్ళాడు, తర్వాత ఇప్పుడు లాస్ట్ మినిట్లో చాలా ట్రై చేస్తాను నువ్వు రా బాగుంటుంది అంటే అప్పుడు మాట అన్నాడు. పెద్దరాజు మాస్టర్ కూడా ఏమన్నా పెడితే బాగుంటుందేమోరా ఖచ్చితంగా ప్లాన్ చేద్దాం నువ్వు ఫస్ట్ రా అన్నాను. చాలా ట్రై చేశాడు కానీ తర్వాత ఏమో మా ఆఫీస్లో ప్రాబ్లం అవుతుంది అన్నాడు. కనీసం లాస్ట్ సెకండ్లో మటుకు కష్టపడి వచ్చాడు, వచ్చిన వెంటనే కూడా ఈ ప్లాన్ చేసాం. సో వంగ ప్రసాద్ని ఇక్కడ ఫస్ట్ నుంచి పెద్దరాజ్ మాస్టర్ ఇప్పుడు కూడా మాస్టర్గా ఎప్పుడు చూడలేదు లైక్ ఏ రిలేటివ్, ఎందుకంటే అదే వీధిలో తిరగటం అక్కడే తిరగటం ఆయన ఇప్పుడు మా ఇంటి ముందు నుంచి వెళ్ళటం మేము అక్కడ వెళ్ళటము ఆయన ఇప్పుడు పలకరించవచ్చు ఏం చేస్తున్నావు రే మంగవాడు ఎలా ఇలా అని అలాగే తీసుకెళ్ళిపోయేవారు. సో మెయిన్ ఏంటంటే ఆయన గురించి చెప్పవలసింది ఒక గుడ్ క్వాలిటీ, అదేంటంటే మనం కిడ్నీ ఎంత కేర్ తీసుకుంటారంటే ఆయన ఈయన చెప్పినట్టు రవి చెప్పినట్టు ఒళ్ళో కూర్చోబెట్టుకుని దిద్దించటము రాకపోతే ఎక్స్ప్లెయిన్ చేయించటము అట్లాగే. ఒకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే హై స్కూల్కి ఇది మనము ఈ స్కూల్కి వచ్చినప్పుడు హై స్కూల్కి వచ్చినప్పుడు ఎవరు రావాలి ఎక్కడ రావాలి ఫస్ట్ ఆయన కేర్ తీసుకునేవారు. ఓకే వీళ్ళందరినీ ఏ సెక్షన్లో వేసారు వీళ్ళందరినీ బి సెక్షన్లో వేయాలి దగ్గరుండి రిజిస్టర్ చేయించేవారు. మనకి పేరెంట్స్కి తెలిసింది కాదు, మన పేరెంట్స్ అప్పుడు చదువుకున్నది ఏంటి వాళ్ళకి ఏం చేయాలి ఏం చేయాలి తెలియదు. ఈయన ఎప్పుడు కూడా మనీ ఆశించటం అట్లాంటిది ఏం లేదు, ఇక్కడ స్కూల్లో వచ్చిన డబ్బులు కూడా ఆయన కట్టేసేవారు ఫస్ట్,
కట్టేసి రిజిస్టర్ చేయించేసేవారు. ఓకే వీళ్ళందరూ ఏ సెక్షన్లో రావాలి, వీళ్ళందరూ బాగా చదువుతారు మంచి స్టూడెంట్, ఏ సెక్షన్ ఫిల్ అయిపోయిన తర్వాత లైక్ నెక్స్ట్ బి సెక్షన్ ఇట్లా తీసుకొచ్చి మొత్తం అందరినీ సెట్ చేసేవారు. సో అంత కేర్ తీసుకునే సిస్టమ్ ఇప్పుడు ఎక్కడ లేదు. నేను అక్కడ కూడా ఉన్నాను, మా పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, నేను వాళ్ళకి ఇక్కడికి ఇక్కడికి కంపేర్ చేస్తాను. నేను ఇక్కడ చూసుకుని తెలుగు మీడియంలో చదువుకున్నాను, నేను హై స్కూల్ మున్సిపల్ హై స్కూల్, మనం చదువుకున్నది అక్కడ చేసుకుని కంపేర్ చేసుకుని కార్పొరేట్ స్కూల్లో చూసుకున్నా కూడా ఇంత కేర్ తీసుకుని ఇంత ఫన్ వేలో మనం చదివినట్టు అక్కడ లేదు. అక్కడ ఏంటంటే ఎంతసేపు వాళ్ళు వీడియో గేమ్ క్లోజ్డ్ సిస్టంలో ఉండిపోతున్నారు. సో నిజంగా చెప్పాలంటే మనకి పునాది ఇంపార్టెంట్, ఆ పునాది మనకి ఎదురు నష్టం మనకు కల్పించారు. గొప్ప గర్వంగా చెప్పుకోవచ్చు, నువ్వు ఇక్కడ ఎక్కడికైనా వెళ్ళావంటే, నువ్వు ఎక్కడ చదువుకున్నావు అంటే ఫెడరల్ నేషనల్ స్కూల్ అని చెప్తావు. అది అది మనకి ఉండిపోయింది, అంత సిస్టమ్ కల్పించినందుకు నిజంగా కూడా మనం గర్వంగా చెప్పుకోవాలి మనం ఫెడరల్ నేషనల్ గురించి. సో సేమ్ విత్ తాయ టీచర్ గారు కూడా, తాయ టీచర్ గారు అంటే నాకు చాలా భయం. ఆవిడ ఎంత బాగా చెప్తారో అంత అంత స్ట్రిక్ట్గా కూడా ఉంటుంది చదవకపోతే. సో ఎంత కేర్ తీసుకుని మనకి మ్యాథ్స్ కానీ ఏది కానీ ట్యూషన్లో కానీ ఎవరైతే లేకున్నారో వాళ్ళని కొంచెం ముందు తీసుకెళ్లడంలో చాలా హెల్ప్ చేసేవారు తాగించ గారు. సో వీళ్ళిద్దరికీ కూడా నాకు ఈ అవకాశం కల్పించినందుకు థ్యాంక్ యూ. మన ప్రసాద్ చెప్పినప్పుడు చిన్న విషయం వచ్చింది, సేమ్ అది ఇప్పుడైతే మనం పరిగెడుతున్నాం క్లాస్ మారడానికి, ఒక రోజంతా ఉండి మన పిల్లల్ని వేరే సెక్షన్ ప్రమోట్ చేయడానికి, అప్పుడు అవేం తెలిసేది కాదు. ఇప్పుడు మా ఊరితో అదే అంటాను, మా మాస్టర్ దేవుళ్ళు అప్పుడు తెలుస్తుంది మొత్తం ఫిఫ్త్ అయిపోయిన తర్వాత పెద్ద హై స్కూల్ ఎలా వెళ్తాం అనుకుంటే ఆయనే వచ్చి రిజిస్ట్రేషన్ అన్ని చేయించి కూర్చోబెట్టి మళ్ళీ నెక్స్ట్ డే కూడా వచ్చారా ఓకేనా ఓకేనా అని చెప్పి వెళ్ళేవారు. మోస్ట్లీ ఇంకోటి అంటే మ్యాక్సిమం అందరూ ఏ సెక్షన్ ఉండడానికి ట్రై చేశారు, బాగా ఎక్కడ టీచింగ్ ఉంటుంది అనేది సార్కి బాగా తెలుసు. దట్ టు సిక్స్త్కి వచ్చిన తర్వాత ట్యూషన్ కూడా ఆయనే ప్రిపేర్ చేశారు, దాదాపు మాస్టర్ ట్యూషన్కి మోస్ట్లీ ఇక్కడి నుంచి అందరికి అలా చెప్పేయ్యాం. తర్వాత ఆయన మాస్టర్ ఫస్ట్ ఒకసారి ఉన్నారు, మన స్కూల్ నుంచే కాకుండా వేరే స్కూల్ నుంచి కూడా వచ్చారు, అరా పెద్దరమ్మ స్కూల్ నుంచి ఎవరు ఓకే మీరు బాగా చదువుతారు మీకు డిసిప్లిన్ కూడా ఉంటుందన్నారు, అంత నమ్మకం పెద్దరాజు గారు. సేమ్ అదే ప్రమోట్ అయ్యి మనం సిక్స్త్ సెవెంత్ దాసేషన్ మాస్టర్ అయిపోయిన తర్వాత ఎయిత్ నైన్త్ టెన్త్ రామ్ మాస్టర్కి వెళ్ళాం, ఆయన కూడా సేమ్ అలాగే పెద్దరాజు మాస్టర్ ఓకే మనం కూడా అలాగే ఉన్నాం, ఏ మిస్టేక్ చేయకుండా చక్కగా మన దాంట్లో చాలా హయ్యర్గా చదివిన వాళ్ళు అందరూ టాపర్గా చదివిన వాళ్ళే, ఎవరో ఒకళ్ళిద్దరు అంటే మిస్ అవ్వచ్చు కానీ బాగా చదివేవాళ్ళే. హైదరాబాద్ నుంచి మన ఈ క్లాస్మేట్స్ గెట్ టుగెదర్ అనేసరికి క్యాదరి కూడా చాలా యాక్సైటీతో మన ఈ సిక్స్త్ టెన్తే కాకుండా పెద్దరాజ్ మాస్టర్ కూడా చేయాలంటూ అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాగా యాక్టివ్ చేసి తన సొంత పనులు కూడా మానుకొని అందరిని మళ్ళీ అక్కడ కూడా మీట్ అయ్యి అందరిని గ్యాదర్ చేసి తీసుకొచ్చిన మన కంచర్ల అంటే ఒకటి వాళ్ళ సినీ ఫీల్డ్ అయితే చిరంజీవి పెద్దన్నయ్య అంటాం, అలాగే మన సెక్షన్ గ్యాదర్ని మాట్లాడవలసింది కోరుకున్నాను. పెద్దగారి అసలు నుంచి తయారు చేసినట్టు అందరూ చెప్పేశారు, ఇంకేం చెప్పేది నా దగ్గర ఏమీ లేదు. రవి అన్నట్టు బండ ఫేమస్, ఎప్పుడు బండ వేయలేదు. ప్రతిరోజు వెళ్ళంటే చూసిన చెప్తాను స్కూల్ కాదు, వెళ్ళంటే ఫస్ట్ జనవరి ఫిబ్రవరి అన్ని ఇంగ్లీష్లో రాసేయాలి, 1 to 100 నెంబర్స్ రాసేయాలి, ఆదివారం సోమవారం 5 రాసేయాలి. అన్నీ రాసేసిన తర్వాత టీచర్ గారు చూసిన మధ్య కాఫీ తాగదు, ఇంటికి వెళ్ళి పట్టరావా, ఏ రోజుకి ఆ రోజు నేను వెళ్తాను కోడి కొడతా, ఎందుకోసం నడుచుకుని వెళ్ళి కాఫీ తెచ్చేటప్పుడు సగం క్లాస్ అయిపోతుంది వచ్చేది. అలాగే నేను పోటీ పడేవాడిని, అందులో వాళ్ళ వీధిలో ఉండాలి కానీ నాకే ప్రిఫర్ ఇచ్చారు టీచర్ గారు, అరే నువ్వు వెళ్ళరా అంటే నేను కాఫీ తాడకి వెళ్ళి మా ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ నేను 4 తినేసి కాసేపు టైం పడి వచ్చేవాడిని మళ్ళీ చూసి వెళ్ళిపోవాడు, అట్లా చేసేవాడిని. చాలా బాండింగ్ మాకు 1 to 5 వరకుని. అది పెద్దరాజు మాస్టర్ అయితే ఇంకా నేనేం చెప్పదలుచుకోలేదు, ఇంకా సూపర్ ఆయన. అంటే పాత జ్ఞాపకం ఒకటి చెప్పొచ్చో చెప్పకూడదో ఒలే ఏదనుకున్నా పర్లేదు చెప్పేస్తాను. అప్పట్లో నేను ఇందాక చెప్పాను మన తాయి టీచర్ రోజు ఇస్తే ఫేమస్ అని, నేను అక్కడ నార్మల్గానే ఉన్నాను క్లాస్లోని,
కానీ ఏదైనా సరే ప్యాకేజ్ దగ్గర ఇంప్రెస్ పొందాలి, ఎక్కడ నుంచి రోజు ఇవ్వాలని. అప్పుడు మార్కెట్లో రోజులు దొరికేవో తెలియదు కానీ ఎవరింట్లో కదా, మేము సుబ్బారావు టెంపుల్ దగ్గర ఒక ఇంట్లో రెంట్ కొంటున్నాం, వాళ్ళ గార్డెన్ ఫుల్గా ఉంది, చాలా ట్రై చేశాను. సరే ఒక రోజు ఏం చెప్పేసి కోచ్ సరికి చూసారు, కోచ్ అక్కడ కూర్చుంది, దాన్ని కోసారు కోసేసరికి అందులో వేరే వాళ్ళు కూడా రెంట్ కొంటున్నారు. వెంటనే మా మదర్తో మీ అబ్బాయి రోజు పట్టుకెళ్ళిపోతాం స్కూల్ అంటే ఇల్లుగా ఆవిడ ఉంటుందన్నమాట, ఆవిడే హెడ్ అక్కడ, ఆయన ఉన్నా సరే ఆవిడ వచ్చేసింది, మీ వయసు ఎంత నువ్వు రోజు పట్టుకెళ్తున్నావు. మా మదర్ వచ్చారు స్కూల్కి, మా టీచర్ గారు అంటే మళ్ళీ డిగ్రీ అబద్ధమా అని చెప్పేసి ఆ రోజు కొట్టేశారు. అది ఒకళ్ళు స్కూల్కి వెళ్ళలేదు అక్కడ అని చెప్పి, కానీ అది మిస్ అయిపోయింది కాబట్టి. ఎక్కడికన్నా ఎన్ని మనం బతకాలంటే మాస్టర్ వాళ్ళు నేర్పిన ఇంగ్లీష్ కానీ వాళ్ళు నేర్పిన మనకి విలువలు కానీ ఈ రోజున మనము మన కాళ్ళ మీద మనం ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా మనం బతకగలుగుతున్నాం, అది అదంతా మనం మాస్టర్ దగ్గర నేర్చుకున్నది. మేడం అయితే నేను చిన్నప్పుడు మేడం చూసి టీచర్ లాగా చీర కట్టుకోవాలి, టీచర్ లాగా పట్టుకోవాలి, టీచర్ లాగానే మనం స్టైల్గా ఉండాలి అనుకునేవాళ్ళం. కానీ మేడం ఏంటి సారేంటి మనల్ని బాగా ఆదరించారు. ఈ రోజున మనం ఎంతో కొంత స్థిరపడ్డామంటే అందరూ కూడాను మాస్టరే మనకి మన ఫౌండేషన్ వల్లే నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటాను. మనకి ఇలాంటి లైఫ్ ఇచ్చిన మాస్టర్కి అందరి తరఫున నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంబనవాంబుజోజ్వలకరాంబుజ శారద చంద్ర చంద్రికాడంబర చారుమూర్తి ప్రకట స్ఫుట భూషణ రత్న దీపికా చుంబిత దిపిభాగ శృతి సూక్తి వివిక్త నిజ ప్రభావ భావాంబర వీధి విస్తృత విహారిణి నన్ కృపదూడు భారతీ. సభకు నమస్కారం. ఆర్జితం చేసినటువంటి ఆ వివేక వర్ధన్ని సుగంధాలతో సౌరభాలతో సాహిత్య సౌహిత్యాలను సారి చెప్పినట్టుగా పూర్వ విద్యార్థులైనటువంటి వాళ్ళు ఇక్కడ చెప్పడం జరిగింది. మరి వివేకం అంటే జ్ఞానం, జ్ఞానాన్ని అభివృద్ధి చేసేటటువంటి పాఠశాల అని దానికి కందుకూరి వీరేశలింగం గారి వివేకవర్ధన్ జరిగింది. సామాన్యంగా మనకు అందరూ అన్నీ చెబుతారు కానీ అన్నిటికన్నా ఉత్కృష్టమైనటువంటిది విద్య. అన్నదానము గొప్పదనవచ్చునే గాని అన్నంబు జాములో అరిగిపోవు, వస్త్రదానము కూడా భవ్యదానమే గాని వస్త్రమేడాదిలో చిరిగిపోవు, గృహదానము మహోత్కృష్టదానమే గాని వంప కొన్నేళ్లలో కూలిపోవు, భూమిదానము గొప్పదనవచ్చునే గాని భూమి అన్యుల చేరిపోవచ్చు, అరిగిపోవక ఇంచుకేనియు చిరిగిపోక కొంచెమైనను కూలిపోక అన్యుల పాలుగాక నిశ్చయమై నిర్మలమై శాశ్వతమైనది ఒక్క విద్యాదానం ఒకటే తప్ప. విద్య మూడవ కన్ను, అదే చెబుతారు మొట్టమొదటి, నచోరహార్జ్యం నచ రాజహార్జ్యం నభ్రాతృభాగ్యం నచ భారకారి ఏ కృతే వర్ధతి ఏమ నిత్యం విద్యాధనం సర్వధన ప్రధానం. చోరులు దొంగలించలేనటువంటిది, అన్నదమ్ములు పంచుకోలేనటువంటిది, దాయాదులు తీసుకోలేనటువంటిది ఒక విద్యాదానమే. అదే విద్యానామ నరస్య రూపమధికం ప్రచ్ఛన్న గుప్తం ధనం విద్యా భోగకరి యశస్సుఖకరి విద్యా గురువునాం గురు విద్యా బంధుజన్మే విదేశ గమనే విద్యా రాజసుపార్జితే నహిధనం విద్యా విహీన పశువు అని భతృహరి చెప్పాడు. విద్య లేనివాడు వింత పశువు అన్నాడు. మరి
అలాంటి విద్యాదానం చేసినటువంటి వాళ్ళలో పెద్దిరాజు గారి తాత, తండ్రి, మరి పెద్దిరాజు గారు ముగ్గురు వారు శ్రీకారం చుట్టారు. పెద్దిరాజు గారు భరతవాక్యం పలికారు ఆ స్కూల్ ఈ వివేకవర్ధన్కి. అయితే మీరందరూ చెప్పిన మాటలను బట్టి చూస్తే మంచివాడు, మనసున్నవాడు, మమతాకు రాగాలు పంచేవాడుగా మన పెద్దిరాజు మహర్షి గారు కనిపిస్తూ ఉన్నాడు. మరి ఈమె అలంకార ప్రాయానికి ఆదర్శప్రాయంగా ఒక గులాబీతోను నవ్య వస్త్రేణ వపుషా వాచ నిచయా వినయన చ ఒకార పంచకే నైవా నరహ ప్రాప్నోతి గౌరవం అన్నారు. వస్త్రేణ, వస్త్రం చేత మనిషి గౌరవం వస్తుంది, వయస్సు చేత గౌరవం వస్తుంది, వస్త్రేణ వపుషా వాచ మాటల చేత మనిషికి గౌరవం వస్తుంది, వినయం వల్ల గౌరవం వస్తుంది, విద్య వల్ల గౌరవం వస్తుంది. కాబట్టి ఆమె చక్కని వేషధారణతో స్త్రీకి అలంకారప్రాయమైనటువంటి పుష్పగుచ్చాన్ని, అది గులాబీని మనకి ఇష్టమైంది, నెహ్రూ చాచాజీకి ఇష్టమైనటువంటి గులాబీని ధరించి పిల్లలకు ఆకర్షణీయంగా విద్యాబోధన చేసిందని తయారు గారిని అందరూ ప్రశంసించడం జరిగింది. ఏదేమైతేనేమి ఈనాడు పూర్వ విద్యార్థులు మధురస్మృతిగా వారిద్దరిని గుర్తుంచుకొని 6వ తరగతి నుంచి 10వ తరగతి దాకా విద్యాభ్యాసం చేసినటువంటి ఉపాధ్యాయులకు, బోధించినటువంటి ఉపాధ్యాయులకు నిన్నటి రోజున గొప్ప సన్మానం జరిగింది. అయినా వారి మీద ఉండేటటువంటి వినయ విధేయతలతో, ప్రేమ వాత్సల్యాలతో వారు మరలా వారిద్దరినీ ఆహూతలను చేసి వాళ్ళను గౌరవప్రదంగా సంభావించి సన్మానించటం ఎంతో హర్షణీయమైనటువంటిది. నేను గుర్తుపెట్టుకున్నటువంటి ఆ మధుర స్మృతులు మీ పిల్లలకు కూడా చెబుతూ వాళ్ళను కూడా విజ్ఞానవంతులను చేసి గొప్ప మేధావులుగా తయారు చేసి మరి మా గురువులు పలాని వాళ్ళు అని చెప్పేటట్లుగా వాళ్ళని మెచ్చుకునేటట్లుగా మీరు కూడా మీ పిల్లలను తీర్చిదిద్దండి. నేడు కార్పొరేట్ స్కూళ్ళు ఆంగ్ల విద్య ప్రభావితమైనటువంటి చోట ప్రతి వాళ్ళు బుక్కు, మమ్మీ, డాడీ సాంప్రదాయమే కానీ అమ్మ, నాన్న అనేటటువంటి సాంప్రదాయం కనుమరుగైపోయినటువంటి ఈ రోజుల్లో వారికి కూడా తెలుగు భాష మీద ఎక్కువ మక్కువను చూపించి తెలుగును కూడా ప్రోత్సహించి మన భాష తెలుగు భాష, దేశ భాషలందు తెలుగు లెస్స అని కృష్ణదేవరాయలు గారు చెప్పినట్టుగా వాళ్ళకు కూడా మన ప్రాచీనమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలన్నీ మన భాషలో మేలుగింపబడి రంగరించబడి ఉంటాయి. కాబట్టి ఇంటి దగ్గరైనా మీరు ఆ ఆంధ్ర ఆంగ్ల భాష వ్యామోహంతో కాకుండా ఆంధ్ర భాష వ్యామోహంతో వాళ్ళకు ఉగ్గుపాలతో రంగరించి బోధించి నవనవోన్మేషణ శాలీ ప్రజ్ఞతో సమస్త వస్తు పౌర్వాపర్య పరామర్శ కౌశలముతో మీ పిల్లలను సానలు తీసిన జాతి రత్నాలలాగా తయారు చేయాలని ఈ సదవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు, పూర్వ విద్యార్థులకు, విశేషించి పెద్దిరాజు గారికి, పైగా ఇక్కడ 1928 నుంచి స్థాపితమైనటువంటి స్కూల్ ఇది. మరి దాసరి నారాయణ గారు, దార్శిక రత్న, తర్వాత అల్లూరి రామలింగయ్య గారు ఇలాంటి పెద్ద పెద్ద వాళ్ళు కళాక్షేత్రాలలో పాలకొల్లు అనగానే గుర్తొచ్చేది సినిమా. ప్రతి వాళ్లకు దర్శకత్వంలో కానీ డాక్టర్ వైద్యాన్ని ఇచ్చేటటువంటి వైద్యో నారాయణో హరిహి అని వైద్యాన్ని అందరికీ ఉచితంగా బోధించి చెప్పినటువంటి వాడు కూడా బాబ్జీ గారు అని చెబుతారు. ఆయన దగ్గర పనిచేసినటువంటి వాళ్ళు కోటీశ్వర్లు, ఎంబీబీఎస్ డాక్టర్ల కన్నా ఎక్కువ సంపాదించారు. ఆయన అంతవరకే ఉండటం మరి ఆయన యొక్క మంచితనానికి అదొక తార్కాణంగా భావిస్తున్నాము. ఈ సదవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా కృతజ్ఞతాభివందనాలు చెల్లిస్తూ నరసోద మాస్టర్ గారికి ధన్యవాదాలు. ఆయన మాటల్లో మీకు ఏమైనా అర్థమైందంట? ఏమది తెలుగు ఉపాధ్యాయులు కాబట్టి మొత్తం అంతా తెలుగులో చెప్పారు, ఇంగ్లీష్ వర్డ్స్ ఎక్కడ రాలేదు.
అలాగే మన థర్డ్ టీచర్ గారు సోదరుడైన శ్రీ శ్రీనివాసరావు గారికి రంగనాయల గారిని వచ్చి మాట్లాడవలసింది కోరు. ఫస్ట్ మీ గురించే చెప్పండి. ఒకటి ఒకటి నుంచి ఐదు వరకు గుర్తు చూడటం చాలా గొప్ప విశేషం. ఫస్ట్ అది అభినందించాను. థ్యాంక్ యూ. నేను కాదండి మొత్తం అంతా నా ఒక్కరి చేయలేదు. అవునండి ఇంట్రాక్షన్ మీరు కలుసుకుంటాం. థ్యాంక్ యూ. టచ్ లో అదే మీరు అప్పుడప్పుడు మాట్లాడుకుంటాం అది చాలా ఇంట్రెస్ట్. థ్యాంక్ యూ. గురువు గురించి మీరు అర్థం చెప్పారు మన పిల్లలు మన సాయన్ని కరెక్టే అన్నీ కరెక్టే. నేను ఇదే స్కూల్లో తెలియదు ఆ ఫాదరు దగ్గర చాలా కేర్ తీసుకుంటారు అది ఫాదర్ కూడా మా సిస్టర్ చెప్పక్కర్లేదు నేను కూడా ఇలాగే అనుకునేవాడండి. ఒకటి నుంచి ఐదు వరకు అదే చేయగలమా అని అనుకుంటా. కొందరు గుర్తుంటారు కొందరు గుర్తు లేదు. 60-55 జరిగిన స్కూల్ ఇక్కడ కాదు. మీరు అందరూ అలా గుర్తుంచుకొని బాగా చేశారు. సమ్మాన కార్యక్రమం స్టార్ట్ చేస్తాము. సో పూర్వపు విద్యార్థులు అందరూ కూడా స్టేజ్ మీదకి రావాల్సి ఉంటుంది. విద్యార్థిని విద్యా మా పూర్వ విద్యార్థిని విద్యార్థులకు ఇంత ఘనంగా నన్ను సన్మానించాలని అనుకుని నన్ను పట్టుబట్టి మాస్టర్ మీరు వచ్చి చేయాలి అన్నారు. రుద్రబాబు నాకు ఏ సన్మానం వద్దు ఇది అడగాల్సే చేయించేసుకున్నాను రుద్రబాబు. కానీ ఇంకోటి ఏంటంటే గురువు అన్నది మీరు ఎంత అయితే మీరు మైండ్లో పెట్టుకుని నాకు చేయాలని మీరు ఉద్దేశంతో ఉన్నారో అని మీ మాట ఎందుకు కాదనకూడదు అని
సరే అని మన గంజల్లా ప్రసాద్ మొత్తం 4-5 వచ్చారు తప్పనిసరిగా. సరే అండి, ఆడిటోరియం తీసుకుంటామండి మీకోసం అని. నాకేమొద్దు, ఇంట్లో చేసే వద్దండి సిలిపండి అబ్బాయి. ఉపాధ్యాయుని మీరు గుర్తుపెట్టుకుని ఇంత ఆడుతూ ఇలా చేస్తున్నారు అంటే చాలా ఇది. తల్లి పిల్లవాడిని అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ పుట్టినప్పుడు ఆ అబ్బాయి ఆ అమ్మాయి నడిచేంత వరకు ఎంత అయితే జాగ్రత్తగా చూసుకుంటుందో అలాగే 1-5 వరకు ఉన్న మీరు నాకు పసిపిల్లల వాడిని ఆ పసివాడిని లాలించి పాలించి ఒక గోరబుద్ధిలో తెలుస్తూ ఎదురకొచ్చారు. ఎదిగిన తర్వాత ఉపాధ్యాయుడికి అప్పచెప్పి, మాస్టారు మా అబ్బాయిని మీకు అప్పచెప్తున్నా, మా అమ్మాయిని మీకు అప్పచెప్తున్నాం, మీ బాధ్యతలన్నీ మీరు కొట్టినా పర్వాలేదు తిట్టినా పర్వాలేదు మీరు ఏం చేసుకున్నా పర్వాలేదు, మాకు 4 మొక్కలు 4 అక్ష మొక్కలు వస్తే చాలు, ఆడ ఏదో లక్ష్యం బతుకుతాడు అని అప్పట్లో వాళ్ళు ఆ పెద్దలు అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదమ్మా. ఇలా కుర్రవాడు స్కూల్కి వెళ్ళి ఇప్పుడు అంటే అప్పుడు ఒకళ్ళు ఇద్దరు లేదా ఒకళ్ళే ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు, చూసుకోవచ్చు పిల్లల్ని జాగ్రత్తగా చూసుకున్నారు, కానీ కొట్టడం మాత్రం ఎవడం ఏది లేదు. నాకు బండి వేస్తారు మాస్టారు, అది వేస్తారు ఇది వేస్తారు అని చెప్తున్నారు కదా, అప్పుడు రోజులు అయ్యమ్మా ఎలా అది చేద్దామంటే ఎవడం కూడా ఒప్పుకోడు చేయడం. ఒక్క దళిత ఎవడం కొట్టి ఏమంటే పక్కగా ఉన్నవాడిని ఎవరిని కొట్టలేదు, ఇప్పుడు ఎర్రగా ఉన్నవాడిని కూడా కొట్టలేదు. ఎవడైతే తట్టుకుంటాడో, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ ఒక కుర్రాడు ఉన్నాడు, ఆ కుర్రాడు సరిగ్గా చదవట్లేదు, ఆయన కొట్టకుండా వేరే వాడిని బాగా చదివేవాడిని బాగా లావుగా ఉన్నవాడిని ఆడేదో తట్టుకుంటాడు, అరే బాబు నువ్వు రా ఎలా రారా అన్న, ఏరా నువ్వు హోంవర్క్ ఎందుకు చేయలేదు, చేయకుండా ఎందుకు వచ్చావు నువ్వు, ఎప్పుడో ఇలా చేస్తావని 4 ఉద్యోగప్పటికి ఆడు యువతలో వాడు సెటరేట్ అయిపోయాడు. అక్కడ బండ ఉండేది వాళ్ళందరికీ చెప్పింది, ఆ బండ తీసుకొచ్చి ఈ బండని అడిగి కాలు చేసి మొత్తం ఇల్లు చుట్టూ అంటే ఆ స్కూల్ చుట్టూ తిరిగి తిప్పి రారా అని ఒకటి పంపించి మధ్యాహ్నం వరకు అది అంతవరకు మా ఇంటికి వెళ్ళిన తర్వాత చెప్పుకున్నాడు మా వాళ్ళ ఫాదర్కి మదర్కి చెప్పాడు. చేరేంటి మాస్టర్ నువ్వు వచ్చి అడుగుతావా లేదా అడగండి, నేను అడగను ఆయనకి అప్పచెప్పాను, ఆయన ఏం చేసినా ఆయన ఇష్టం, నా సంగతి లేదు నేను వచ్చి అడగను. ఇప్పుడు రోజు ఈ కార్పొరేట్ స్కూల్లో చేరినప్పుడు ఎవరిని కూడా కొట్టలేదు, ఇక్కడ కూడా హై స్కూల్లో కూడా ఇదివరకు ఎంతో భయభక్తులతో చెప్పుకోరు, ఇప్పుడు కూడా ఎవడో చెప్తలేదు. ఏంటంటే వాళ్ళ పాఠం ఏంటి చెప్పేసుకుంటాం, చదివితే చదివాడు లేకపోతే లేదు, అంతవరకు అలా ఉండేది. అంచేత మనం ఎంతో మీరు ఎంతో ఇదిగా చదువుకుని ఇంత ప్రయోజనం అయ్యారు కాబట్టి నాకు అలా నేనే అయినట్టు నాకు ఎంతో గర్వంగా ఉంది. అది ఇంకా ఇక్కడ టీచర్స్ ఉన్నారు, లాయర్స్ ఉన్నారు, డాక్టర్లు కూడా అయిన వాళ్ళు కూడా ఉన్నారు, వ్యాపారస్తులు ఉన్నారు, అందరూ చాలామంది ఇంకా వాళ్ళు ఇంకా పై స్థాయిలోకి వెళ్ళాలని కోరుకుంటున్నారు. కానీ మనం సంపాదించిన ఎంతైనా విద్య అన్నది మీ దగ్గర ఉండొచ్చు సార్, ఎవడో దోషులైన మీ దగ్గర కోట్లు ఉండొచ్చు, ఆ కోట్లు ఎవడైనా కొట్టేయచ్చు, కానీ విద్య అన్నది ఎవరికి నీ ఉన్నా చదువుకున్నా నీ విజ్ఞానం నీ దగ్గర ఉంటుంది, ఎవరికి పంచడం ఎవరికన్నా 4 చెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప ఇది. చాలా సంతోషంగా నాకు ఇది ఇచ్చినందుకు, నేను స్టేజ్ మీద మాట్లాడటానికి చాలా ఇదిగా మాట్లాడతాను కానీ తక్కువ ఒకదాంట్లోంచి ఒకటి వెళ్తాను అన్న ఉద్దేశం తోటి నేను బాగా అని నేను డాక్టర్ బాబ్జీ గారు కూడా 75 ఇయర్స్కి స్కూల్లో అప్పుడు సెంచరీ చేద్దాం ఉన్నారు 75 చేద్దాం ఇప్పుడు అని తీసుకెళ్ళి అప్పుడు నేను ఈ మొత్తం అన్ని స్కూల్స్కి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నాకు సన్మానం చేశారు 75 ఎక్కడ స్కూల్ పాల్గొన. అప్పుడు కొంతమంది మన మిత్రులు వచ్చారు తెలుసుకుంది మన జాతం మా అబ్బాయి మా వీళ్ళందరూ చెప్పారు, కొంతమందికి చెప్పలేకపోయాను, నేను ఎవరికి చెప్పలేదు ఇప్పుడు కూడా చెప్పలేదు,
మేము పాత విద్యార్థులు వచ్చి నాకు ఏదో చేస్తానన్నారు అంటే ఎవరికి నేను చెప్పలేదు. చెప్తే ఓ 20 మంది 10 మంది ఓ 30 మంది వద్దరు. ఎందుకు మనకి అదే కాసిన నాకు కుదరదు. అప్పుడు వచ్చారు వీళ్ళందరూ వచ్చారు. అది ఆ తర్వాత శశి వేలువేరు శశిలో తీసుకెళ్ళి అక్కడ చేశారు. వచ్చాక ఎందుకంటే 1928 మన స్థాపిత ఎప్పుడు 1928 స్కూల్ ఎక్కడ అది బ్రిటిష్ రాకముందు మన మా తాతయ్య గారు మా నాన్నగారు ఆ తర్వాత నాది నా తర్వాత మా అబ్బాయి చూసుకుంటా అన్నాడు. ఇప్పుడు ఈ రోజుల్లో చూసుకుంటా ఇది అవ్వదు. ఏంటంటే ఇప్పుడు అంత లద్దరం వెళ్ళిపోయింది, డబ్బులు కట్టి వాళ్ళు ఎవరు ఉండదు, ఏదో అలాగే వెళ్ళిపోయాం. వద్దు వద్దు లేదా 92 ఏళ్ళు చేసినవాడిని ఇంకొక 8 ఏళ్ళు నేను రన్ చేసేద్దరు. కానీ ఒకళ్ళున్నా సరే ఒకళ్ళని కూడా హై స్కూల్లో జాయిన్ చేసే వరకు కూడా స్కూల్ అలా ఉంచాను తప్ప ఎవరిని వదిలిపెట్టలేదు. అందరూ ఉన్నవాళ్ళు 50 నలుగురిలో ఉన్నారో వెళ్ళిపోండి, మీరు ఎక్కడ జాయిన్ అయిపోండి, నేను చెప్పలేను ఫీజుల కోసం చూడలేదమ్మ. వాళ్ళ భవిష్యత్తు మీరు మీ అబ్బాయి నాకు అప్పచెప్పారు. మీ ఇచ్చినప్పుడు నేను సంతృప్తిగా అన్ని హై స్కూల్లో తీసుకొచ్చి అటు అటెండెన్స్ స్టడీ వరకు కూడా ఫస్ట్ అటెండెన్స్ సిక్స్త్ ఎంట్రన్స్ రాయించడం ఆ అటెండెన్స్ మాట్లాడినవారు బాబు మీ సెక్షన్ వాళ్ళందరినీ నా సెక్షన్ నుంచి నా సెక్షన్ నుంచి అనగలదు. ఏమంటే వాళ్ళు ఫస్ట్ ఏ సెక్షన్లో ఉంటారండి, ఏ మాస్టర్లో అయినా మరి నాకు ఏమి లేదు, ఒకటే వెళ్తారు కదా, ఒక క్లాస్ టీచర్ ఉంటాడు, 4 సబ్జెక్ట్ టీచర్లు వెళ్తారు, మీరు చూసుకోండి ఏ బీ సాప నాకు ఎక్కడ ఏను ఎలాగనిగా చెప్పారు. అలాగే వాళ్ళని ఏ బీలోనే వేసుకునేవారు ఇద్దరు కూడా. నా పిల్లలు అంటే వాళ్ళు అలాగే చూసేవారు. పెద్దరాజ స్కూల్ అంటే నాకు ఇది రామానవారు మాకున్న అది మా ఫాదర్కున్నది అదమ్మ అంతకనే లేదు. అది ఒకటి సంపాదించుకున్నాం, ఏమి ఆస్తులు ఏమి సంపాదించుకోలేదు. ఏమన్నా ఇల్లు ఒకటి సంబంధించి చాలు ఏ అక్కడ తృప్తి అది కనాలి ఏమ్మా. ఓకే అందరూ మీకు మనీ మనీ థ్యాంక్స్. మరి గౌడ కోసం మాట్లాడుతున్నాం గౌడ ఏంటంటే ఇప్పుడు కొట్టే మాస్టర్ కొట్టేశారు తిట్టేశారు అంటే ఒక రోజుని హాలిడే రోజుని ఇద్దరు 4 స్టూడెంట్స్ 5 స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ ఎలిమెంటరీ స్కూల్ ఉంది పక్కన, ఆ ఎలిమెంటరీ స్కూల్లో గోడ దూకి అక్కడ ఉన్న పుస్తకాలని పట్టుకుని వెళ్ళిపోతే అది ఇచ్చాము నాకు కోరు పెట్టింది. కాబట్టి మీ స్కూల్లో మీకు మీ పిల్లల్ని మీరు క్రమశిక్షణలో పెట్టలేదా అని. ఎందుకంటే క్రమశిక్షణ అంటే ఆదివారం పూట నాకు సంబంధం ఉండదు, నాది ఇన్ టైంలో చెప్పండి. మా స్కూల్ టైంలో వచ్చి ఏదైనా చేసాడంటే నేనేమైనా యాక్షన్ తీసుకున్నా. మీరు ఆదివారం సండే రోజున వచ్చేసి మా పుస్తకాలు దూసేసారు అది ఎవరో చెప్పగలరా అంటే ఎవరు నన్ను కనవాళ్ళు అడిగితే చెప్తారు కదా పలానాడు ఈడు ఆడు మొత్తం నలుగురు వాళ్ళందరూ ఆ నలుగురిని అక్కడి నుంచి మారు ఆ నలుగురు నుంచే పెట్టినప్పటికి మీరు క్లాసులో రావడానికి లేదు, సాయం దాకా అక్కడే ఉండండి, మీకు భోజనం కూడా లేదు అని చెప్పేటప్పటికి వాళ్ళు అలాగే నుంచిన ఒంటికండి అయిపోయింది. ఇంకా ఎప్పుడే ఏదైపోతుందో వీళ్ళు భోజనం చేశారు ఎక్కడ అబ్బాయి అలా వీళ్ళు నలుగురు ఏమనుకున్నారో నా మీద కక్ష పెట్టేశారు మాస్టర్ కొట్టేసాడు ఈ సంగతి చూడాలి అని అనుకుని ఇంటికి వెళ్ళలేదు, భోజనానికి కూడా వెళ్ళలేదు. ఇలా ఎక్కడికి వెళ్ళిపోయారు మా వాళ్ళు 1 గంట 1:30 2 అయినా రాలేదని వాళ్ళ పేరెంట్స్ వచ్చారు. వచ్చి మా అబ్బాయి ఎప్పుడో 12:30 1 గంట పంపించేసానంటే వచ్చేసుకుంటాను మళ్ళీ రాలేదే అని ఈ విషయం కూడా నేను ఇలాగ చేశారు అని కూడా వాళ్ళకి విషయం చెప్పలేదు. నేను వెళ్ళిపోయి మూడైపోతుంది 3:30 నాకు ఏంటంటే కుర్రోడు వాళ్ళ కుర్రోడు అంటే వాళ్ళ ఇంటికి ఎంతో ఇది మన రక్త కాకిపిల్ల కాకిముద్ద అంటారు అలాగా వెళ్ళిపోయాడు ఏంటి అని ఎంక్వైరీ చేసేప్పటికి అందులో ఇప్పుడు వీళ్ళ పెనుగొండ దాటేసి నడుచుకుంటూ వెళ్ళిపోయారు డబ్బులు పెనుగొండ పెనుగొండలాగా వెళ్ళిపోయారు నేను చేయ వెళ్ళిపోయారు. మొత్తం ఎవరన్నారు మొత్తానికి అప్పుడు గుర్తులేదు ఎవరెవరి పేర్లు ఉన్నా నాకు గుర్తులేదు. అందులో ఒకడు నడవలేక ఒకడు వచ్చేసాడు, వచ్చేసి స్కూల్ దగ్గరికి వచ్చాడు. ఎరా ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయారు ఏంటి మీరు అంటే ఇలాగా
ప్రసాద్ అన్నవాడు నా మాస్టర్ మీద ఏదో రకం చెయ్యాలి ఆయనకి వాడికి చెప్పాలి అని అని చెప్పి ఎక్కడికి పెరుగుండి వెళ్ళిపోదాం లేదా వైజాగ్ కూడా వెళ్ళిపోదాం నడుచుకుని వీళ్ళకి ఎప్పుడైతే మాట్లాడి వెళ్ళేప్పుడు కాల్ పట్టేసి అక్కడికి వాడు ఒకటి వచ్చేసాడు అది చెప్పాలి నువ్వు సుబ్బారావు గారు అబ్బాయి కదంటే అవును అన్నాను ఏంటి ఇలా వచ్చావు నేను తిరుగుతున్నాను కూడా ఇక్కడ చెప్పాలి దానికి నేను చేశాను నేను గుర్తికూడదు నేను చిన్నప్పుడు దాటి అలా చేశాను అంటే వాళ్ళు అలాగే చేసిన వాళ్ళు ఉంటారు రౌడీగా ఉంటారు ఇది తర్వాత అయిపోయింది వీళ్ళు వచ్చారు సాయంత్రం వాళ్ళు వచ్చే వరకు ఒక్కొక్కటి ఇంటికాడ అప్పచెప్పి అమ్మా నీ అబ్బాయి అమ్మా నీ అబ్బాయి ఆ నలుగురు అప్పచెప్పి వాళ్ళు వాళ్ళ మదర్ వచ్చేసింది నా మీద మీరు ఇలా చేశారంటే మీరు చేస్తే మీరు యాక్షన్ ఎలా తీసుకుంటారని ఆవిడ చాలా గట్టిగా అడిగింది అమ్మా పిల్లడైన తర్వాత భయభక్తులు మీరు చెప్పకపోయినా నేనైనా చెప్పాలి అని చేత నేను చెప్పడానికి రెడీ చేసి అలాగే కుట్టేయలేదు ఇట్టేయలేదు ఎక్కడో నుంచో పెట్టారు క్లాసులో రావద్దా వచ్చిందో ఉండిగంటే పని చేశాను నేను నా ఇదేమి లేదు అక్కడికి ఏమైనా కొట్టేనేమో అడగండి దెబ్బలు ఉంటే చూపించమని అంటే లేదు మా ఎవడు ఎక్కడ చెప్పాడు మాకు రోడ్డు లేడు ఇప్పుడు మీరు ఏం చేస్తారు దానికి జవాబు ఏం చేస్తారు మీరు అంటే ఏం చేస్తారు అమ్మా వస్తారు కంగారు మీ ఇంటికాడ ఉండండి మీ సాయంత్రంలోగా మీ అబ్బాయిని మీ ఇంటికాడ అప్పచెప్పి బాధ్యత నాది నేను తీసుకొస్తాను అని ఆవిడ పంపించిన తర్వాత నాలుగు ఒకరు వచ్చాడు కదా అమ్మాయి నాకు వచ్చాడు ఆవిడ చేసి మా ఇంటికి వచ్చాను వచ్చాను నాకు ఏడుపుతాము ఈయన వచ్చేసరికి భయం వేసింది కొట్టడానికి వచ్చారేమో అని మా సార్ వచ్చేసరికి మరి నేను కొట్టడానికి కాదురా ఏంటి ఎక్కడ ఉన్నారంటే అక్కడ నుంచి ఆయన తీసుకొచ్చారండి వాళ్ళు ఇంటర్లో నాకు తెలియదండి అని చెప్పాను అయిన తర్వాత ఒకడు పాల వ్యాన్ ఒకటి అంట కనుగోడు తాగలేదు కదా కనుగోడు పాల వ్యాన్ ఒకటి తీసుకొచ్చి పాల కూడా తినిపేశారు వచ్చేసరికి ఇంకా అయిన తర్వాత ఇంటిగా అప్పచెప్పేశారు నా బాధ తీరిపోయింది మర్నాడు పొద్దున్నే క్లాస్కి వస్తారు కదా మామూలుగా అందులో వీడికి కట్టలేదమ్మా వాడికి ఎందుకు వచ్చేసాడంటే వీళ్ళకి సరిగ్గా అవ్వలేదు అక్కడ వాళ్ళకి డబ్బుల దగ్గర అది ఎక్కడో ఏదో ఆడికి పెట్టడం ఏదో తేడా చేసుకుంటారు అదే వీడు పరిగెత్తి వచ్చేసుకుంటాడు నేనే అల్లరి అనుకున్నాను నాకన్నా అల్లరి వేచారు అంటే అయిన తర్వాత నాకు మా ఫాదర్ ఇదివరకు టూరింగ్ ట్యాక్స్లో ట్రాన్స్లేషన్ చెప్పుకోరు అప్పుడు హిందీ సినిమాలకి ఆ మూవీ సినిమాలు ఇవి ఉండేవి కాదు ఇది డబ్బింగ్ ఉండేది కాదు ఆయన కథ చదువుకుని ఆ కథ చెప్పడం ఆ బైక్లో రాణిగారు అప్పున్నారు రాజుగారితో ఈ విషయాలు మాట్లాడారు అది ఇది చెప్పుకోరు ఆయన టూరింగ్ ట్యాక్స్ కూడా వెళ్ళి ఆయనకి అలవాటు తోడు సాయంత్రం పూట ఫస్ట్ ఆయనకి రెండో రతన్ ట్యాక్స్లో ఆయన టికెట్ బుకింగ్లో లేడీస్ బుకింగ్లోనే చేసేవారు ఆయన అదే ఆ బుకింగ్ ఇచ్చేవారు ఆయన కానీ అలవాటు మీద మానేసి అందులోను తర్వాత ప్రతి వారానికి రెండు మూడు సినిమాలు చూస్తుంటాడు ఆ సినిమా ఇదే ఒకటిలో నేను కూడా సినిమాలు వారానికి మూడు నాలుగు చూసుకోండి ఎందుకు చెప్పానంటే మా ఫాదర్ అలా చేసి ఆయన ఇదే ఒకటి నేను కూడా సినిమాలు వారానికి నాలుగైదు సినిమాలు చూసుకోండి ఫస్ట్ స్టాండర్డ్ సెకండ్ స్టాండర్డ్కి వెళ్ళిపోయేవాడు వచ్చేవాడు నేను ఆ రోజు నేను సెకండ్ స్టాండర్డ్కి ఇలా అయిపోయిన తర్వాత నేను ఆ రోజు సినిమాకి వెళ్ళాను సెకండ్ షోకి వెళ్ళాను సెకండ్ షో ఇంట్లో ఎవరు లేరు ఒక మట్టమంచం ఒకటి ఒకటి ఆ మట్టమంచం గోడ జారేస్తుంది ఆ గోడ జారేస్తుందా అని వచ్చిన తర్వాత ఒంటిగంట ఇంకా పన్నెండున్నర అయింది వచ్చారు కాలం తీసుకున్నాను మంచం వేసుకుని పడుకుందామని ఇలా దూసుకుంటే చే కింద గెలిపోతుంది చే కింద గెలిపోతుంది ఏంటో ఏంటో నా ఇదే మా ఇదే అయిందా ఏంటి మొత్తం దోశ కాదు మొత్తం ప్లేట్తో నాలుగు డజన్ పెట్టేశారు అందులో కూడా వచ్చారని చెప్పేసి తర్వాత అది కూడా నాకు అనుకుని ఎవరు నా విషయం చెప్పేశారు నేనన్నా అంత కక్షగా ఉండేవాడు అది కక్ష కాదండి ఒక భయం మీ మీద మర్యాదపూర్ణ భయం కక్ష అయితే కాదు మర్యాదపూర్ణ భయం మీరు అంటే ఒక ఇబ్బంది భయం వల్ల వచ్చిన గౌరవం
మీరు దాటిన తర్వాత జరిగి ఒక గుర్తుపెట్టి చెప్పండి ఎలా గట్టి. పవన్ ఒకసారి బతు ఏ స్కూల్లో లేనా ముందు ప్రిపరెన్స్ అయింది పెద్దరాజు భాష స్కూల్లో పిల్లలకి
మన పిల్లల్ని మనం అంతలా చూసుకునేవాళ్ళం. మీలో మీ అందరి పేరెంట్స్ కూడా నేనంటే చాలా అభిమానంగా చూసుకోవాలి. ఫస్ట్లో నేను రాజన్ పంతుల్ గారు ఇద్దరమే ఉండేవాళ్ళం. తర్వాత వీళ్ళందరూ వచ్చారు. అందుకని మొత్తం మాస్టర్ అంతా నాకే అప్పచెప్పిన వాళ్ళని మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకోవడం కోసం అప్పుడప్పుడు కొట్టినా తిట్టినా మిమ్మల్ని మళ్ళీ దగ్గరికి తీసుకుని మీకు వచ్చే వరకు నాదే బాధ్యత అని నేను చూసుకునేదాన్ని. ఎందుకంటే మా హై స్కూల్లో మాస్టర్లు కూడా మన మాస్టర్కి అందరికీ తచ్చే అందరూ ఫ్రెండ్సే. వాళ్ళందరూ మాస్టర్ కోసం వచ్చి అడిగినా మరి పలానా స్కూల్లో నుంచి వచ్చారంటే మీరు జాగ్రత్తగా ఉండాలని, ఆడపిల్లలంటే మరి జాగ్రత్తగా ఉండాలి కదా అని నాకు మిమ్మల్ని జాగ్రత్తగా కేకలు పెట్టి చెప్పేదాన్ని. అందుకని ఇప్పుడు కుట్టా మీకు వస్తాదని కొట్టేదాన్ని. అంతే తప్ప మీకు పాపం మీకు మా అప్పచెప్పి తెలియవారు. పొద్దున్న సాయంకాలం వరకు నేనే ఉండేదాన్ని కాబట్టి 5 వరకు నేనే చూసేదాన్ని 8 కాని. అందుకని ఏంటంటే మీ పేరెంట్స్ కూడా మీరు బయటికి వెళ్ళాలన్నా కూడా మిమ్మల్ని నాకే అప్ప చెప్పేసి పిల్లల్ని స్కూల్లో నుంచి బయటికి వెళ్ళవకుండా చూడండి అనేవారు. పైగా మన స్కూల్కి రోడ్డు బాధ్యత తక్కువ. అందుకని మిమ్మల్ని బయటకు వెళ్తే ఎక్కడ జాగ్రత్త కావాలని ఉద్దేశంతో ఎప్పుడైనా కేకలైతే బయటకు పెట్టేదాన్ని. మీరు కూడా అలా చదువుకుని బాగా అభివృద్ధిలోకి వచ్చారు. మీ అందరూ ఈ ఉన్నత స్థితిలో ఉన్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను చెప్పిన పిల్లలు నా కళ్ళ మీద ఆ పిల్లలు ఇంత హై లెవెల్లో ఉన్నారంటే చాలా ఆనందం. అసలు ఇంక నేను చెప్పలేమంటాను. అదైతే అసలు ట్యూషన్లో కూడా అల్లరే ప్రతి వాళ్ళు గిల్లను కూర్చున్నారు. అది ఉంటే మేము ప్రైవేట్కి రానండి అలా కాదనుకొని వీళ్ళు కాకుండా రాజురే పిల్లలు ఇద్దరు ఉండేవు వాళ్ళే అంతే అందరి గిల్లడం కొట్టడం. మీరేమో మీ పేరెంట్స్ ఏమో ఏమన్నా మా అమ్మాయిని కొట్టిందంట మా అమ్మాయిని గిల్లిందంట అని చెప్పేది. పిల్లలు రాలేము వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు పాపం జాగ్రత్తగా చూడండి అమ్మ అర్థం చాలని అని పాప రోజు వచ్చి వాళ్ళ నాన్నగారు వాళ్ళ మమ్మీ తక్కువ వాళ్ళ అమ్మగారు నాన్నగారు తప్ప రోజు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా చూడండి అమ్మ వదలకండి వదలకండి అనేవి. అంత అభిమానంతో మిమ్మల్ని నేను అంతలా ప్రాణంగా చూసుకునేదాన్ని. నాకు కన్యా చిన్నపిల్ల మీతోడితే కాకపోతే మాస్టర్లు నాకు అంత బాధ్యత అని చెప్పారని మిమ్మల్ని బాగా పైకి తీసుకురావాలని ఉద్దేశంతో ఇప్పుడే నేను కేకలకి మిమ్మల్ని కొట్టుంటే వాళ్ళు చదువుకుని ఉన్నత స్థితిలో ఉన్నారు. అది చాలా ఆనందంగా ఉంది. ఈ అవకాశం నాకు ఇచ్చినప్పుడు చాలా సంతోషంగా ఉంది. అసలు నేను ఇంకా మాటలు రావట్లేదు. ₹40 చేరండి స్కూల్లో అలాంటిది ఆయన 1999 వరకు కూడా చేశారు. ఆ రోజు వరకు కూడా మాస్టర్ నాకు ఇచ్చిన గౌరవం బట్టి నేను అక్కడ మొత్తం చేయగలిగా లేకపోతే నేను చేయలేగలను. మీ అందరూ సహకరిస్తేనే నేను చేయగలను. ఏదైనా మీరు చెప్పిన ఎలా చెప్పేవారు కానీ ఏం చెప్పేవారు కానీ ఎవరికి పేరెంట్స్ అడిగేవారు కాదు. ఏంటి ఇవాళ మా అమ్మాయికి ఎప్పుడు చెప్పిందా లేదా అది చూడండి చాలు జాగ్రత్తగా చూడండి. అంతేకాని నేను కొట్టానని కూడా ఎప్పుడు ఎవరికి అప్లై చేసుకోవాలి. జాగ్రత్తగా చూసుకోండి మీ పిల్లల్లో చూసుకోండి అనేవి. మాస్టర్ కూడా ఏంటి మీ నా అయితే ఎప్పుడు ఒక కంప్లైంట్ రాకుండా చూసుకుంటాను. మాస్టర్ నాకు మాట చూసుకుని నేను ఇలా చూసినందుకు నిజంగా మా స్కూల్ అంత బాగా అభివృద్ధి చెందినందుకు నాకు అసలు మరిచిన ఇప్పుడు కూడా మరుపురాదు. ఈ సత్యాలు మీ అందరూ చేసిన చాలా ఆనందంగా ఉంది. అసలు చెప్పలేకపోతున్నా నేను అసలు అబ్బాయిలు వచ్చేవారు తెలియదు నేర్చుకునేవారు. నాన్నగారు మాస్టర్ ఇంటి వరకు సాయి వచ్చి దిగబెట్టి తెలియవు. అందుకని రాత్రి 10 కూడా చెప్పేదాన్ని. కట్టేశాక వచ్చి నేర్చుకునేవారు అన్నమాట. పాపం మన సుబ్బారాజు గుడి గారు అందరూ వాళ్ళు అలా నేర్చుకునేవాళ్ళు.
క్లాస్ చెప్తున్నప్పుడు మేము కరెక్ట్ సెక్షన్ వస్తున్నప్పుడు అనగా మేము వెనక నుండి ఎదురుకు వచ్చేసామండి, ఎందుకంటే మీరు పిలిచి రే కాఫీ పట్టర ఇంటికి మాస్టర్ కూడా కాఫీ తెప్పించుకొని తాగండి అనేవారు, అంటే కంటిన్యూగా ఉండేదాన్ని కదా అందుకని తెప్పించుకునేదాన్ని, లేకపోతే అంత స్కూల్ తెప్పించి తాగేంత అవసరం లేదు, అది దగ్గర పోవాలని అందరూ మీరు వెళ్తామండి మేము మీరంటే బాగా క్లోజ్ కదా మీ అందరికీ థ్యాంక్ యూ కూడా ఒకసారి అందరికీ నమస్కారం రవి వివేకవర్ధని ప్రైవేట్ పాఠశాల పెట్టి 1928 అని చెప్పిన సార్ చెప్పారు. అది సార్ చెప్పింది ఏంటంటే వివేకవర్ధని అనేది కందుకూరి వీరేశ్వర పంతు గారు ఒక పత్రిక స్థాపించారు స్వతంత్రోద్యమ సమయంలో. ఉద్దేశం ఏంటంటే బాలికా విద్య అనేది ఎక్కువ ఉన్నట్లయితే సమాజంలో చాలా మార్పు వస్తుందని చెప్పి ఆయన అప్పుడు బాలికా విద్యని ముందుకు తీసుకెళ్ళడానికి కొన్ని పాఠశాలలు ఏర్పాటు చేశారు. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని సార్ గారి వాళ్ళ తాతయ్య గారు ఆ పాఠశాల స్థాపించారనేసి నేను అనుకుంటున్నాను. అంటే ఆ ఉద్దేశంతోనే సమాజంలో మార్పు తీసుకురావాలంటే విద్యని దాని ఆయుధంగా తీసుకున్నట్లయితే చాలా మార్పు తీసుకురావచ్చు అని చెప్పి ఆ మాస్టర్ గారు ఆ తాతయ్య గారు తీసుకున్న నిర్ణయం ఇప్పటికి ఒక చాలా గొప్ప నిర్ణయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. సరే, ఈ పాఠశాలలో నేను జాయిన్ అయిన తర్వాత 1వ తరగతిలో జాయిన్ అయ్యాను, 1 నుంచి 5వ తరగతి వరకు అక్కడే నేర్చుకున్నాను. అయితే పాఠశాల నేను కొంచెం ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని, అంటే మధ్యలో సెలవులు పెట్టడం అక్కడ మీద ఇర్రెగ్యులర్గా ఉండేవాడిని. ఒకసారి స్కూల్కి వచ్చాను, స్కూల్ పక్కన సందు ఉండదు మీకు ఐడియా ఉంటుంది, ఆ సందులో మామూలుగా పింకులు అయి పడిపోయి ఇటుకలు అయి రఫ్గా ఉండేది. ఆ సందు వరకు వచ్చాను కానీ లోపలికి వెళ్ళట్లా, మా మామగారు తీసుకొచ్చారు, నేను లోపలికి వెళ్ళట్లేదు, నేను బడికి వెళ్ళాను. సార్ గారు వచ్చారు, సార్ గారు వచ్చి గట్టిగా లాగినా సరే కొంచెం బలం ఎక్కువ ఉండడం వల్ల ఆయన కూడా లాగలేకపోతున్నారు. అలా కదరా అని చెప్పేసి నేను గట్టిగా జబ్బట్టు లాక్కెళ్తే నేను మామూలుగా కిందడిపోయాను, చెస్ట్ మీద అలా లాక్కి పడాను లోపలికి, ఆ చెస్ట్ అంతా కొట్టిపోయింది అప్పట్లో. మరి అప్పటి నుంచి మళ్ళీ ఎప్పుడు స్కూల్ మానటం నేను చేయలేదు, అంటే ఆ భయంతో అప్పటి నుంచి నేను ఆ స్కూల్ ఎడ్యుకేషన్ అనకుండా ప్రతిరోజు వెళ్ళి పాఠశాలలు నేర్చుకోవడం. ప్రస్తుతం నేను ఇప్పుడు 18 సంవత్సరాల్లో విద్యారంగంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాను. దానికి కారణం ఏంటంటే మన చెప్తాను, అంటే అప్పట్లో సార్లు దండించేవారు మార్పు రావాలని, ఇప్పుడు మమ్మల్ని దండిందే మమ్మల్ని గవర్నమెంట్ దండించేలా ఉందండి. మేము అందుకని శాంతంగా పిల్లలు చదువుకోవాలని చెప్తున్నాం, ఇంక్రిమెంట్లు కట్టవచ్చు, జాబులు కట్టవచ్చు. అంటే నేను చెప్పిపోయేది ఏంటంటే మామూలుగా ప్రతి వాడు చాలా హై స్థాయికి వస్తాడు, ప్రైమరీ ఎడ్యుకేషన్ సరికి హై స్థాయికి వెళ్ళిపోయిన వాడికి 1 నుంచి 5 వరకు అన్న ఫీలింగ్ ఉంటుంది. కానీ 1 నుంచి 5 వరకు వాడు ఏవైతే నేర్చుకున్నాడో దాని ఆధారంగానే వాడు పైకి వెళ్ళాడు. పునాది అంటాం కదా, పునాది లేకుండా ఎంత గొప్ప బిల్డింగ్ మనం నిర్మించలేం. ఇక మనం నేర్చుకున్న సార్ గారు చెప్పినప్పుడు మాకు తెలుగు మీద మంచి గ్రిప్ వచ్చింది. తర్వాత హై స్కూల్కి వచ్చిన తర్వాత సాంస్క్రిట్ మాస్టర్ కామేశ్వరరావు గారి ద్వారా ఆ లాంగ్వేజ్ పట్టొచ్చింది. తెలుగు మీద పట్టు రావడంతో నేను ఆల్రెడీ ఇంగ్లీష్ మీద లిటరేచర్ చేశాను, హిందీ మీద కూడా లిటరేచర్ చేశాను. అంటే ఒక భాష నేర్చుకోవడం వల్ల వేరే భాష సులువుగా నేర్చుకోవచ్చు. ఆ పునాది మా వివేకవర్ధని పాఠశాల దాంట్లో పడిందని చెప్పేసి నేను ఇప్పుడు కూడా అనుకుంటున్నాను. ఆ గ్రేటెస్ట్ కోర్స్ టు దద్రాజ్ మాస్టర్ గారు. విద్యారంగంలో కొంత ఉన్నత స్థాయికి మమ్మల్ని ఎదిగేలా చేసినటువంటి ఈ పెద్దిరాజ్ మాస్టర్ గారికి హృదయపూర్వక నమస్కారాలు తెలుసుకుంటూ నాకు ఈ అవకాశం ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్స్ అంజుబాబు. మన స్టూడెంట్ సంగిరెడ్డి అంజుబాబు మాట్లాడవస్తుంది అంజుబాబు. ప్రస్తుతం మన డిస్ట్రిక్ట్ హైకోర్టులో లాయర్గా పనిచేస్తున్నాడు. అందరికీ నమస్కారం. అలాగే వివేకవర్ధని పాఠశాల పూర్వ విద్యార్థులందరినీ కలయికలు మిమ్మల్ని అందరినీ కలవడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మా చేత వానమాల దిద్దించిన పెద్దరాజ్ మాస్టర్కి, అలాగే తాయర్ టీచర్ గారికి, అలా మిగతా కొంతమంది రాలేదు ఉపాధ్యాయులందరికీ ఇప్పుడు ముందు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోజు పెద్దరాజ మాస్టర్ పెట్టిన భయము, ఆయన నేర్పిన విద్య వల్ల ఈరోజు ఏదో కొంత సెటిల్ అయ్యామంటే కారణం పెద్దరాజ మాస్టర్ అప్పుడు చెప్పినటువంటి గురువులు అందరూ కూడా. నేనైతే ప్రస్తుతం అడ్వకేట్గా స్థిరపడ్డాను, ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో లీగల్ కోఆర్డినేటర్గా గవర్నమెంట్ జాబ్ వచ్చింది నాకు.
క్యాంపస్ ఎలక్షన్లోనే డిఎన్ఆర్ లా కాలేజీకి వెళ్ళాను. కానీ నాకు కొన్ని కారణాల వల్ల గవర్నమెంట్ జాబ్ని రిజైన్ చేసి హైకోర్టుకి వెళ్ళాను. సో హైకోర్టు ప్రాక్టీస్ ప్రస్తుతం అయితే పాల్గొనే ప్రాక్టీస్ చేస్తాను. సో ఈవేళ ఈ చిన్న పరిస్థితుల్లో పొజిషన్లో ఉన్నారంటే కారణం గురువులు. అలాగే మీ అందరిని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ మళ్ళీ కలవాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. నమస్కారం అండి, నా ఫ్రెండ్స్ అందరికీ హాయ్. చాలా సంతోషం ఇలా కలవడం. అసలు ఊహించినటువంటి పరిణామాలు అన్నీ జరుగుతున్నాయి నిన్నటి నుంచి కూడా. నేను ఎప్పుడు పెద్దరాజు మాస్టర్ గారిని కానీ తాయా టీచర్ గారు కానీ అసలు టీచర్స్ లాగే చూడలేదు. ఎందుకంటే మా పక్కనే, మా హౌస్ పక్కనే ఉండడం వల్ల, అలాగే అమ్మ వాళ్ళతో క్లోజ్గా ఉండడం వల్ల అసలు వాళ్ళ టీచర్సే అన్నట్టే లేదు. మామూలుగా మా ఇంట్లో ఫ్యామిలీ లాగే ఇప్పుడు కూడా మాస్టర్ గారు కనిపిస్తారు. కానీ సార్ నమస్తే అండి అని కూడా నేను అన్ను. ఎందుకంటే మా వాళ్ళే ఇంకా అలా అనుకుంటాను. నేను ఇంటికి కూడా మళ్ళీ ఎక్కువగా బుజ్జి నేను ఎక్కువ తిరిగేవాళ్ళము. ఇంకా బుజ్జి గురించి నేను ఇద్దరు క్లాస్కి వెళ్ళడం రావడం, హై స్కూల్ కూడా ఇద్దరు కలిసి వచ్చేవాళ్ళం, కలిసి వెళ్ళేవాళ్ళం, అంత క్లోజ్గా ఉంటాం. ఇంకా ఎదిగిన తర్వాత ఇంకెవరికాళ్ళం అయిపోయాము. కానీ చాలా సంతోషం ఇలా కలవడం అన్నది. మీరందరూ బ్యాక్గ్రౌండ్ చాలా వర్క్ చేశారు, అది చాలా సంతోషం. మేము ఏంటంటే లేడీస్ అందరం కూడా నిన్న రెడీ అయ్యి రావడం ఏంటంటే మొత్తం వర్క్ అంతా కూడా మా వాళ్ళు చేశారు. చాలా హ్యాట్స్ ఆఫ్ అండి అందరికీ కూడా. నిజంగా చాలా చాలా సంతోషం. అంటే నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను కానీ చాలా హ్యాపీగా ఉంది. ఇంకా అప్పుడప్పుడు కూడా ఇలా కలుస్తూ ఉంటే ఇంకా బాగుంటుందేమో. ఎందుకంటే ఇంకా మళ్ళీ ఎంతకాలం ఉంటామో, ఎలా ఉంటామో, ఏ పరిస్థితుల్లో ఉంటామో తెలీదు. దేవుడి దేవుడు నాకు 20 ఇయర్స్కే జాబ్ వచ్చేసింది. నేను స్టాఫ్ నర్స్ కింద వర్క్ చేశాను 23 ఇయర్స్ వరకు. ఇప్పుడు నర్సింగ్ చోట్ల కింద ప్రమోషన్ వచ్చింది. నేను కూడా టీచింగ్ సైడ్కి రావడం నేను చాలా సంతోషిస్తున్నాను. ఇప్పుడు నేను అనుకునేదాను అనమాట, వేళ చెప్పాలి ఎలా అని చెప్పేసి అనుకునేదాన్ని. దేవుడి దయ వల్ల నాకు నర్సెస్ అంటే ఇప్పుడు రాబోయే నర్సెస్ ని తయారు చేసే భాగ్యం దేవుడు నాకు కల్పించాడు. అది చాలా నేను దేవుడు చాలా కృతజ్ఞతలు. అలాగే మీ అందరూ కూడా అన్ని రంగాల్లోనే స్థిరపడ్డారు. మనలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉన్నారు, అలాగే ఎంప్లాయీస్ ఉన్నారు, అలాగే ఆంజనేయులు అసలు చిన్నప్పుడు అసలు మాట్లాడేవాడు కదా, తను ఇప్పుడు హైకోర్టు లాయర్ అని నాకు ఒక షాక్ అన్నీ. అప్పుడు మేము అలా పిలిచేవాళ్ళు అందరికీ అన్నయ్య పెద్దని. నిజంగానే రాఖీ పండుగ వచ్చిందంటే వెళ్ళిపోయి ముందు కేదర్కే కట్టేవాళ్ళం మేమందరం కేదర్. ఎట్లా కాదు, మేము చూసిన మనోహర్ అనే మనోహర్ అనే ప్రేమ పౌరాలు ఏదో ఉంది కదా, ఏమో అదైతే అందరు మనోహర్ అనే పద్మజ కూడా అది చెప్పింది. వీరరాజు రాంబాబు ఇద్దరు అలాగే ఉన్నారు. తర్వాత అందరూ ఇంకా పేరు పెట్టి నేను చెప్పలేను కానీ చాలా సంతోషం మీ అందరినీ కలవడం. ఏర్పాటు చేయండి ఇలాగా తప్పనిసరిగా వచ్చి కలుద్దాం. ఓకే, ఈ అవకాశం ఇచ్చినందుకు మన సీనియరు కేదారి వాళ్ళ బ్రదరు అందరికి తెలిసిన పర్సనే. అందరికీ నమస్కారం అండి. నిజంగా పితిరాజ్ మాస్టర్ స్కూల్లో చదువుకోవడం మా అదృష్టం అని చెప్పాలి. అప్పటి నుంచి ఉన్న ఫ్రెండ్స్ అలాగా కంపల్సరీ కలుస్తూ ఉంటారు, పలకరిస్తూ ఉంటారు. నిజంగా క్రమశిక్షణ అనేది మారుపేరు ఆ స్కూల్ నుంచి వచ్చింది. అందులో చదివిన ఏ విద్యార్థి అయినా ఇప్పుడు చాలా ఉన్నతంగా ఎదుగుతున్నాడు. వాళ్ళ పిల్లలు కూడా అలాగే తయారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. అది మెయిన్ మన పితిరాజ్ మాస్టర్ దగ్గర ఉన్నాడు. ఎక్కడ కనపడినా ముందర పలకరించేది ఆయనే. మేము చూసి అట్మాడికి ఏం పలకరిస్తాం అని అనుకున్నా, ఎరా కజ్జలు ఎలా ఉన్నావు, సాగర్ ఎలా ఉన్నావు అని పలకరించేది ఆయన. అది పలకరించినప్పుడల్లా చాలా సంతోషం వచ్చి మనకి ఎక్కడ లేని ఎనర్జీ వస్తుంది. అది నాకు చాలా అదృష్టం అనుకుంటున్నాను. నాకు రాత్రి మా తమ్ముడు చెప్తే వెంటనే నాకు రావాలనిపించి ఇంకా నేను వచ్చేసాను. మీరు పిలకపోయినా ఏమనుకోద్దు మాస్టర్ గురించి. చాలా థ్యాంక్ యూ ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. గురువే తన తండ్రి అయి
అదే చెప్తాను, ఒక గురువు తన తండ్రి అయిన మన ఫ్రెండ్ పవన్ కళ్యాణ్ ప్రసాద్ ను మాట్లాడవలసింది. జూనియర్ అని చెప్పాలి, పవన్ జూనియర్ పవన్ కళ్యాణ్ అందరికి నమస్కారం. శైలియ నా మొదటి గురువు, మా నాన్నగారే. ఈ అవకాశం అందరికీ దక్కకపోవచ్చు. సో నేను మా స్కూల్లోనే 5వ తరగతి వరకు చదివిన తర్వాత మీ అందరితో పాటే MM Gyanlo చదివాను. మీ అందరినీ కొట్టేరులో తెలియదు కానీ నేనైతే చదువుకొట్టేవారు. మీ అందరు తెలుసు ఆ విషయం, నేను అంత బాగా చదివేవాడిను, అందుకే బాగా ఏర్పడేసేవారు. అంటే సన్నగా ఉండేవాడిని కొట్టనని చెప్పారు ఇందాక. నేను చాలా సన్నగా ఉండేవాడిని, సన్నతో పాటు కొడుకు కదా, ఇంకా బాగా డెవలప్ చేయాలని కొట్టారు నేను. అంటే పెద్దరాజు మాస్టర్ గారు అబ్బాయి బాగా చదవాలని కొట్టేవారు ఏమనుకుంటా. నేను ఒకటే అనుకున్నా, మంచి పేరు తీసుకురాకపోయినా, నేను పేరు తీసుకురాకపోయినా చెడ్డ పేరు తీసుకురాకూడదు ఆయన అని చెప్పి అనుకునేవాడిని. సో నేను తీసుకురాలేదు అనుకుంటున్నాను. సో నేను ఇక్కడ డీడీపీ ఆపరేటర్గా పనిచేసి ఇక్కడ నుంచి హైదరాబాద్ వెళ్ళిపోయాను. అక్కడ డీడీపీ ఆపరేటర్గా పనిచేసి డిజైనర్ అయ్యి కొన్ని సినిమాలు కూడా వర్క్ చేశాను. దాని తర్వాత యానిమేటర్గా కొన్ని రోజులు వర్క్ చేశాను. 2D యానిమేషన్ చూసే ఉంటారు మీరు, 2D 3D యానిమేషన్స్ అవి కూడా చేశాను. దాని తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చాను. సో ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ కంపెనీలో కూడా గ్రాఫిక్ డిజైనర్ జాయిన్ అయ్యి ఇప్పుడు సీనియర్ టెక్నికల్ రైటర్గా స్థిరపడ్డాను కూడా. థ్యాంక్ యూ. సో కోసం తయారు గారు, నన్ను ఎంత కొట్టినా గారు తయారు గారు పాపం అలా బిడ్డలాగా నన్ను తీసుకుని ఆవిడే కేర్ చేసి అన్నీ ఆవిడే చూసుకునేవారు. మన గ్రూప్ ఫోటోలో కూడా చూస్తే నేను తయారు గారు పక్కనే ఉంటాను, ఆవిడ పక్కనే కూర్చునేవాడిని ఎక్కడ. ప్రత్యేక ఇంట్రొడ్యూస్ ఏమి అక్కర్లేదు, తెలిసిందే అందరికి. సార్ ఇంకా బాగా ఇంట్రొడ్యూస్ చేశారు, కొత్తగా చెప్పాల్సిన విషయాలు ఏమీ లేదు. కానీ జనరల్గా ప్రతి సంవత్సరం 3 పండుగలే, ఈసారి 4 పండుగలు. ఓకే, అందరికీ హాయ్. మాస్టర్ గారికి టీచర్ గారికి నమస్కారం అండి. పేరు వీరరాజు. మా సార్ అయితే నేను ఎప్పుడు కొట్టలేదు కానీ కొట్టించేవారు. మా డాడీకి బాగా బెస్ట్ ఫ్రెండ్ మాస్టర్. అది ఏదన్నా ఉన్నా మా డాడీకే చెప్పేవారు అన్నీ. మాకు బండ అయి ఉండేవి కాదు కానీ చిత్త కొట్టేవారు మా డాడీ. దానివల్ల అయితే మార్కులు అయితే బాగా వచ్చి, అంటే సార్ కొట్టకపోయినా ఇది సార్ ఇచ్చి పెన్నుల కోసం బాగా చదివాడు నేను. స్కూల్లో సార్తో ఎక్కువ పెన్నులు తీసుకున్నది కూడా నేనే. ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచి మీడియా ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను. ప్రజెంట్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో గ్రాఫిక్స్ డిపార్ట్మెంట్కి హెడ్ కలిగి. థ్యాంక్ యూ. అదే శ్రీనివాసు మాస్టర్ గారితో మాకేంటంటే మా అమ్మగారికే బాగా మాస్టర్ గారి చేతిలోనే పెట్టేశారు. మా అమ్మగారు కూడా ఎప్పుడు ఏమనేవారు కాదు, ఏ రోజైనా సరే నేను చదువుకునేది కూడా వాళ్ళ ఇంట్లోనే చదువుకున్నాను. ముజ్జి నేను అంజి మేము ముగ్గురమే. లైఫ్ లిస్ట్ కూడా చెప్పు. నైట్ ఏమైనా చదువుతామని చెప్పి సెకండ్ సినిమాకి వెళ్ళిపోయేవాళ్ళు. అది చెప్పాలి ముందు. చాలా సంతోషంగా ఉంది మీతో వచ్చేదాకా టైం స్పెండ్ చేస్తాను.